నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరంలోపు పరిష్కారం తీసుకొస్తాం, మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం, మీరు బెంబేలు పడకూడదు. మీ ఆరోగ్యాలకు కానీ మీ బిడ్డలకి ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ భవిష్యత్తులో మిమ్మల్ని బిడ్డలు చూసుకోకపోయినా పెన్షన్ మీకు అండగా ఉండాలనేదే మా అందరి ఆకాంక్ష. ముఖ్యంగా మీ అందరికీ ఉద్యోగులందరికీ చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కొడుకుని, నేను నటుడిగా కంటే కూడా జనసేన అధినేత కంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాడిని. మధ్యతరగతి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, కౌలు రైతు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, కొల్లిపల్ల మండలంలో రైతులకి మనకి చెక్ డ్యామ్స్ లేకపోతే ఎంత బాధపడతారో తెలుసు నాకు. నేను మీకు అండగా ఉంటాను. నేను మనకి రేపొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా, ఇంట్లో ఆడపడుచులను తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్లో.